పచ్చదనం పెంచాలని పర్యావరణాన్ని కాపాడాలని గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతూ తెలంగాణను హరితవనంగా మారుస్తున్నారు. అటు హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. సందర్భం ఏదైనా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణ ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఇందులో భాగంగా శిల్పారామం రాక్ హైట్స్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మొక్కలు నాటే మహాయజ్ఞంలో పలువురు రాజ్యసభ సభ్యులు పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. जनरल मैनेजर शिल्पाराम जस्ट टर्न दिस साइड मैडम 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 गिदिरा पार दी पार अडवाइस चले अडवाइस
సర్కారు సంకల్పం హరితహారమైంది కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది హరిత తెలంగాణ నేల పులకించింది చెదిరింది రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకుంది ప్రాణం పోయండి అంటూ ప్రాధేయ పడుతోంది వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది ప్రయత్నం గంగను నేలకు తెస్తే తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది బ్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువు రా చెట్టు చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు ఆకాశం మురిసేలా మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా కదులు 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 నువ్వేరా మొదలు కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు సంకల్పం హరితహారమైంది కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది కోట్ల కొద్ది మొక్కలను నాటే
ఒక్క మానవాళి మనుగడను కోరింది అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది చెదిరింది రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకుంది ప్రాణం పోయండి అంటూ ప్రాధేయ పడుతోంది వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది Hyderabad this morning at the initiative of our colleague Shri Gadam Rajneet Reddy the parliamentary committee on information technology was here for meetings and he said let us also contribute to the environment there is this big scheme of tree plantation that Mr. Santosh Babu of the Rajya Sabha yeah. who is not a member of our committee has initiated but on his behalf Ranjit said why don't we do it and you will see MPs from all parties have come and we have collectively wanted to contribute to the greening of Hyderabad and of our country. We believe very strongly that preserving the environment is vital in the interests of future generations, that the trees we are planting today, we may not enjoy their shade, but generations to come should benefit from them. And that is what also the nation's development should be all about. We are thinking about tomorrow, not only about today. So I want to congratulate Ranjit and Santosh on this excellent initiative and I want to say all of us of every party from every part of the country are happy to participate in this really worthwhile effort. Thank you very much. Thank you all very much. This you go through whenever you have time. What is it? Book or a video? Oh, okay. Okay. Thank you. I'm being very good. Anybody in the back? Yeah. One more, please. Yeah. You have it. Thank you. Thank you. Sir, please. గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ప్రోగ్రామ్ సంతోష్ కుమార్ గారు రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేపట్టినరో దాని ప్రకారం నిజంగా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఆల్ ద ఎంపీస్ హావ్ కమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అబేజ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చి పార్టీలకు అతీతంగా మన గ్రీన్ రెవల్యూషన్ ఎంత ఇంపార్టెంటో రాబోయే తరాలకు మనం జవాబుదారులం కాబట్టి మనం ఇట్లాంటి ప్లాంట్స్ కంటిన్యూ చేసుకోవాలి 16 కోట్లు నాటిపించారు ఏది గ్రీన్ రెవల్యూషన్ స్ప్రెడ్ చేసుకుంటూ అండ్ హరితారం ద ప్రాజెక్ట్ విచ్ ఇస్ టేకన్ అప్ బై కేసీఆర్ గారు ఇప్పటివరకు 220 కోట్లు నాటినామంటే ఎంపీలకు అందరికి చెప్తుంటే వాళ్ళు అబ్బాయి ఇన్ని నాటినరా అంటున్నారు సో దట్ ఈస్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్ వాట్ ఇస్ టేకన్ బై అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్
ఇలాంటిది మేము ఒక్కరమే కాకుండా ప్రతి ఒక్కరు కంటిన్యూ చేయాలి. వాళ్ళ ఇంట్లో ఏం మంచి అకేషన్ ఉన్నా కూడా డెఫినెట్గా ఇది కంటిన్యూ చేస్తూ స్ప్రెడ్ చేస్తుంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ కాలుష్యం తగ్గుతుంది. మొన్న మనం కోవిడ్ అప్పుడు కూడా చూసినాం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో అన్నీ ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్. థ్యాంక్ యూ.